మీకు ఇలా ఇలా ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి కాల్స్, బెదిరింపు కాల్స్ అలాంటి ఎప్పుడైనా సందర్భాలు ఉన్నాయా? ఓకే, మీరు యాక్చువల్గా కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నారు కదా, ఇది సినిమా ఇండస్ట్రీ అంతా క్యాపిటలిజం మొత్తం, అందుకే సక్సెస్ కాలేదేమో అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అట్లేం లేదు. అంటే బిగినింగ్లో ఐ వాస్ డెఫినెట్గా సక్సెస్ఫుల్. నా కొత్తలేటి మూడు కాలు రెండు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికీ రకరకాల ఇష్యూస్, ముందు ఫైనాన్షియల్గా మనం లేకుండా రావటం అనేది కరెక్ట్ ఇష్యూ కాదు అప్పట్లో. సో తర్వాత వచ్చినాక ఈ మన వర్కర్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ రావటంతో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ డీవియేట్ అయిపోయి దీని మీద పడేసరికి దాన్ని జానకి పడిపోయింది. ఇండస్ట్రీలో మీరు మోస్ట్ ఏమంటారు, మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్ కదా, ఏమంటారు ఒడ్డు పొడుగు మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్, మరి ఎంతమంది హీరోయిన్లు మీ వెనుక పడ్డారు? కరెక్ట్గా చెప్పండి, ఇలా ఇలాంటి ఆన్సర్లు రెగ్యులర్గా అందరు చెప్పేవి. పర్లేదు, అదే కదా బాధ అంటున్నాను కదా, పడుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అదేం లేదు కానీ, బట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మడ పడాలి, లేకపోతే ఇప్పుడు ట్రాప్ చేయటం కానీ ట్రాప్ అవ్వటం కానీ దానికి అది ఒక ఆర్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. రెండు లేనప్పుడు పెద్దగా రెండు లేవా మీకు నిజంగా? నిజంగా లేవు, ప్రస్తుతానికి ఏమైనా ఉంటే చూడకుండా క్రియేటివిటీ ఉండి నేలో వచ్చే. ఇప్పుడు విట్లాచారి గారు చేసేవారు సినిమాలు మా చిన్నప్పుడు. ఇవాళ విట్లాచారి గారు చేసిన సినిమాలే ఇవాళ స్పిల్బర్గ్లు కానీ లేకపోతే మన బాహుబలి లాంటి సినిమాలు కానీ ఆయనతో వస్తాయి. విట్లాచారి గారు ఉన్నప్పుడు అసలు ఏ టెక్నాలజీ లేదు, డబ్బులు లేవు, అండ్ ఈ చీపెస్ట్ ఫిలిమ్స్ యాక్చువల్గా అప్పట్లో రామారావు గారు నాగేశ్వరరావు చేస్తున్న సినిమాలు కాస్ట్లీ సినిమాలు అయితే విట్లాచారి గారి సీగ్రేడ్ ఫిలిమ్స్. బట్ సీగ్రేడ్ ఫిలిమ్స్ ఇవాళ సోకాల్డ్ నేషన్ ప్రపంచంలో అత్యుత్తమైన సినిమాలతో పోటీగా తీశారు ఆ రోజుల్లోని. అంటే ఆయనకున్న ప్యాషను, ఆయనకున్న క్రియేటివ్ థాట్, క్రియేటివ్ థింకింగ్తో ఆయన చేయగలిగారు.